Renta Chintalo, Sipe, Mandala Karadasi Ranganaikulu Advaramlo, Mede Vedikalu Ghanamga Nirvahincharu. Renta Chintaloni Party Office Nunchi Rallyga Velli, Rail Petalo, Mandala Karadasi Ranganaikulu, Mede Jendanu Avishkarincharu. Anantaram Mede Pramukhyatanu Vivarincharu. Ee Karyakramamlo Degala Danayya, Samelu Janu, Butti Mariyadasu, Taditarulu Palgonnaru. Ee Rojuna Bharat Desa Vyaptanga Karmikulu, Karsakulu, Samajivula Pandaga Roju. పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే గతం 40 సంవత్సరం 185 సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా శ్రమ దోపిడీ కారణంగా శ్రమజీవులు కార్మికులు ప్రభుత్వాల పైన పెట్టుబడిదారి వ్యవస్థ పైన తిరుగుబాటు చేసి ఉద్యమాల ద్వారాగా ఈరోజున 8 గంటల పనిదినం అయితేనే సాధించుకుని కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలు కూడా ఉద్యమాల ద్వారాగా వచ్చినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము కోరుకుంటున్నది కార్మికుల తరపున, రైతు కూలీల తరపున, వ్యవసాయ కార్మికుల తరపున కర్మాగారాలలో పనిచేసిన సంఘటిత అసంఘటిత కార్మికుల్ని కాపాడమని ఈ ఏ ప్రభుత్వం ఉన్నా ఈ పాలకుల్ని ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా 65 సంవత్సరాలు తెల్లదొరలు మోయిన్రు, నల్లదొరలు పాలిస్తూ ఉన్నారు. ఎన్ని పథకాలని చెప్పేసి రోజుకు పుంకాలు పుంకాలుగా ప్రాంతాలను చదువుతూ ఉన్నాం. ఎక్కడైనా పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో కాకుండా పల్లెటూళ్ళల్లో ఎక్కడైనా సరే పేదవాడికి అభివృద్ధి జరిగిందా అంటే జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఏ పాలకులు ఉన్నా పేదవాడికి కనీసంగా భూమి ఎందుకు పంచరని అడుగుతా ఉన్నాం. మీ గవర్నమెంట్ లెక్కల్లో వేల కొద్ది ఒక్కొక్క మండలాని నియోజకవర్గాలలో లక్షల కొద్ది ఎకరాలు పొడుగు బలహీన వర్గాలకి అసైన్మెంట్ భూములు వాగు పోరం బాకు కుంట పోరం బాకు భూములు పడవగబడి ఉన్నాయి. ఇన్ని పథకాలు పెడుతున్నారు పేదవాళ్ళని మీ ఓట్ల కోసం ఇన్ని ఆశలు పెట్టి తౌడులో చాట్లో తౌడు పోసి కుక్కలను కలిపెట్టిన సందంగా ఈ పేదవాళ్ళని మోసగించడం తప్పితే మీరు చేసిందేం లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఈ పల్లెల్లో పేద ప్రజలకు కావాల్సింది నీరు. తాగటానికి నీరు ముందు సప్లై చేయండి, తర్వాత తింటానికి భూమి పంచండి. బతకాలంటే ఈ రోజున పల్లెటూళ్ళల్లో ఉన్న రైతు సన్నకారు చిన్నకారు రైతు కూలీలు భూమి లేనిదే బతికే సమస్య లేదు. మీరు ఇప్పుడైనా అసైన్మెంట్ భూములు పంచండి, మంచి వైద్యాన్ని ఇవ్వండి, మంచి వైద్యాన్ని ఇవ్వండి. ఎక్కడ పోయినా దవాఖానలో సరైన మందులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే ఎక్కడైనా సరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీసంగా సరైన వైద్యాలు లేవు, సరైన చదువు లేదు. అందుకని దయచేసి ఈ అరాకొర పథకాల్ని పక్కన పెట్టి పేదవాడు నిజంగా అభివృద్ధి చెందాలి అనుకుంటే, పాలకులు చెప్పినట్టుగా నిజంగా వాళ్ళే అభివృద్ధిలోకి రావాలనుకుంటే పేద పేదలకి భూమిని నమ్ముకున్న పేద వాళ్ళకి పేద రైతులకి భూమిని పంచాలని గవర్నమెంట్ భూములు ఎక్కడ గుర్తించైనా సరే ఎక్కడైనా సరే కనీసంగా ఈ జిల్లాలో తీసుకుందాం.